నిజంగా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అని చెప్పడానికి నాకు రియలీ ఐఎమ్ నాట్ ఫీలింగ్ హ్యాపీ ఫర్ దిస్. ఎందుకంటే మనం ఎవరం ఎక్స్పెక్ట్ చేసుండము ఈ కంటెస్టెంట్ నిజంగా ఎలిమినేట్ అవుతారని. ఎందుకంటే ఈ వీక్ మొత్తంలో కూడా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, అందరం మనం అందరం కూడా నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్తోనే కనెక్ట్ అయినంత హ్యాపీగా ఉన్నాము ఆ ఫ్యామిలీ మెంబర్స్ బాండింగ్ చూసి. స్పెషల్గా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ బాండింగ్ని చూస్తే నిజంగా మన కళ్ళల్లో టియర్స్ కూడా వచ్చిన టైం కూడా ఉంది. సో స్పెషల్లీ చెప్పాలంటే రవి వాళ్ళ పాప వియూ వచ్చినప్పుడు నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. సో ఇంత మంచి ఎపిసోడ్స్ అయిన తర్వాత వీకెండ్ ఎపిసోడ్ ఆబ్వియస్లీ చాలామంది గెస్ట్లతో ఇంకా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఉంది, బట్ గుడ్ ఎపిసోడ్ అంతా చాలా నచ్చుతుంది కూడా మీ అందరికీ కూడా సాటర్డే ఎపిసోడ్. బట్ నాకు పర్సనల్గా నచ్చింది సండే ఎపిసోడ్, అంటే రేపు జరగబోయే ఎపిసోడ్, ఎందుకంటే ఎలిమినేషన్. సో ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది, అందులో స్పెషల్ ఏంటన్నది కరెక్ట్ పాయింటే. బట్ ఈ వీక్ ఏంటంటే నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని షాకింగ్ ఎలిమినేషన్ అయింది. ఐ డోంట్ ఫీల్ ఇట్స్ జెన్యున్, ఎందుకంటే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది రవి. షాక్లో ఉన్నారు కదా, నిజంగానే నేను కూడా అదే షాక్లో ఉన్నాను. ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో చూసుకుంటే వ్యూతో ఆ బాండింగ్ కావచ్చు, వాళ్ళ వైఫ్తో బాండింగ్ కావచ్చు, నాకు తెలిసి నేను హయ్యెస్ట్ ఓట్స్ రవికే వస్తాయి అనుకున్నాను. సో అంత కనెక్ట్ అయిపోయాను నేను. అలాంటిది రవి ఎలిమినేట్ అయ్యేసరికి ఐ ఫీల్ రియలీ బ్యాడ్. సో రేపటి ఎపిసోడ్లో మీకు ఫైనల్లో మీకు తెలుస్తుంది, అంటే ఎండింగ్లో ఎపిసోడ్ ఎండింగ్లో మీకు తెలుస్తుంది రేపు రవి ఎలిమినేట్ అయ్యారు. నాకు తెలిసి రవి కూడా ఫుల్ షాక్ అవుతాడు. సో యాక్చువల్లీ సన్నీ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కదా, సో లాస్ట్ ఫైనల్ కంటెస్టెంట్స్లో కాజల్ అండ్ రవి ఉన్నారట. సో వాళ్ళల్లో ఎవరిని సేవ్ చేయమంటే సన్నీ ఆబ్వియస్లీ కాజల్ని సేవ్ చేశారు. సో రవి ఎలిమినేట్ అయ్యారు.